చర్చను మనం ఇక్కడ కొనసాగిస్తాము. మనం గత కొన్ని రోజుల నుండి ఇక్కడ కుచేళ్ళు మరియు శ్రీకృష్ణ భగవాన్ మధ్య జరిగిన చర్చల విషయం మనం చెప్పడం జరుగుతుంది. కుచేళ్ళు ద్వారకు వెళ్ళిన తర్వాత కేవలం తన మిత్రుని ఒక దర్శనం చేసుకునే ఉద్దేశంతో కుచేళ్ళ ఉద్దేశం ఏముంది? దర్శనం చేసుకో. భార్య ఉద్దేశం ఏముంది? డబ్బు ఇస్తుంది. భార్యనేమో ధనం కోరుకుంది, భర్తనేమో దర్శనం కోరుకుంది. దర్శనం ఇంకా ధనం ఇద్దరు వెళ్తుంది, అంటే ఇద్దరు వెళ్ళాలి అంటుంది. కానీ ఇద్దరు ఉద్దేశం ఏమి? అందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో దారి ఒకటి ఉండొచ్చు. అందరూ ఆధ్యాత్మిక జీవితం వస్తారు, అందరు మందిరం వస్తున్నారు, కానీ వచ్చే వాళ్ళ ఉద్దేశం అందరు ఒకటి ఉండదు. అందరు ఎందరు ఉన్నారో అన్ని ఉద్దేశం ఉండదు. కొందరు భక్తి కోరుకుంటారు, కొందరు శక్తి కోరుకుంటారు, కొందరు డబ్బు కోరుకుంటారు, కొందరు సుఖం కోరుకుంటారు. కదా, ఎన్ని రకాల జనాలు, అన్ని రకాల ఉద్దేశం, ప్రయోజనాలు. జనాలు ఇంకా ప్రయోజనాలు, కానీ ముఖ్యమేముంది? కృష్ణ భక్తి గొప్పతనం ఏంటంటే వ్యక్తిది ఏ ఉద్దేశం ఉందా, ఏ ప్రయోజనం ఉందా, ఇట్ డస్ నాట్ మ్యాటర్. అది అనవసరం. అవసరమైనది ఏంటి? కృష్ణుడు చూసేది ఏంటి? నా వైపు మళ్ళీ అకామ సర్వకామ వా మోక్ష కామ ఉదారధి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. శాస్త్రం ఏం చెప్తుంది? ఒక వ్యక్తి అకాముడే ఉండొచ్చు. అకామ అంటే ఏంటి? ఎలాంటి కోరికలు లేనివాడు. కామంటే కోరికలు లేదు కావచ్చు, కోరిక కోరికకు కామ అంటుంది. ఒక వ్యక్తి ఎలాంటి కోరికలు లేనివాడు కావచ్చు, ఏం కోరికలు లేవు. ఇంకో వ్యక్తి సర్వకామవ, ఒక వ్యక్తి ఏమో అకామ, ఇంకో వ్యక్తి ఏమో సర్వకామవ అని కామ కోరికతో నిండి ఉన్నాడు. వాడు అచ్చుడే పెద్ద లిస్ట్ పట్టుకుని వచ్చింది. ఒకడేమో ఏం ఒక దగ్గర కాగితం ఉంది కానీ బ్లాంక్ ఉంది, ఇంకోడేమో మొత్తము రిపోర్ట్ వచ్చింది, ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలనుకుంటా. ఆ కామ ఎలాంటి కోరిక లేనివాడు, సర్వకామవ నింద కోరిక ఉన్నవాడు. లేదా మోక్షకామ ఉదారది, మోక్షకామ నాకు భౌతికమే వద్దు, నాకు మోక్షం కావాలి. ముగ్గురు చెప్పబడుతుంది ఎవరు? అకామ, సర్వకామవ, ఇంకా మోక్షకామ. ఏ కోరికలు ఉన్నా దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, అది ముఖ్యం కాదు. ఉదారధి, మోక్షకామ ఉదారధి. ధి అంటే తెలివి, ధియా. ఇక్కడ ధి అంటే తెలివిని సూచిస్తుంది, ఇంటెలిజెన్స్, బుద్ధి. ఎవరికైతే బుద్ధి ఉందో, ఎటువంటి బుద్ధి? ఉదారధి. కొంచెం బుద్ధి కాదు, ఉదారం అంటే ఏంటి? చాలా గొప్పగా, గొప్ప బుద్ధి కలిగినవాడు. అకామ సర్వకామవ మోక్షకామ ఉదారధి. తెలివి ఉన్నవాళ్ళు, కొంచెం తెలివి కాదు, మేధవుడు అంటే చాలా బుద్ధిమంతుడు. మళ్ళీ ఏం చేస్తారు? తీవ్రేణ భక్తి యోగేన, తీవ్ర తీవ్ర అంటే ఏంది? చాలా ఇంటెన్సివ్, సీరియస్గా. మళ్ళీ చేస్తారు తీవ్రేణ భక్తి యోగేన, వాళ్ళు భక్తి యోగ పాటిస్తారు. కనుకనే భక్తి చేసుడు ఇది సాధారణ వ్యక్తుల పని కాదు. ఎవరు భక్తి చేస్తారు? ఎవరికైతే చాలా బుద్ధి ఉందో, బుద్ధి ఉన్న వాళ్ళు భక్తి చేస్తారు. అంటే భక్తి చేయడం ఎవరు? భక్తి చేసేవాళ్ళు బుద్ధిమంతులు, ఇది వాక్యం ఉంది. అంటే భక్తి చేయని వాళ్ళు మరి ఎవరు? అవునే బాబు, బుద్ధి లేని వాళ్ళు. అవును కదా,
బుద్ధి లేదో వాళ్ళు భక్తి చేయరు. ఇప్పుడు మన మీద ఉంది, మరి నేను బుద్ధి ఉన్నా బుద్ధి లేదు ఉన్నా అది మనం డిసైడ్ చేసుకోవాల్సింది. నాకు బుద్ధి ఉండంటే ఏమి ఇస్తాను? భక్తి చేస్తాను. భక్తి చేస్తలే అంటే క్యాష్ మొత్తం బోల్ చూసే బోల్ బోల్నా ఇక్కడైతే చూసే బోల్ అరే మీరు భక్తి ఇస్తున్నాయి కదా बोल जो भक्ति नहीं करते वो क्या है? तुम्हें बोल बुद्धि लेने वाले भक्ति डरता है इसमें इतना क्योंकि मारे गए थे ऊपर के मैं है नहीं डरता सबको सब क्या नाम है मेरा नाम क्या है नहीं मालूम पोपट कर दिया अच्छे मोक्ष काम उदार धी धी अने तेलुगु इंटेलिजेंस उदार उदार मैग्नानिमस चाला बुद्धि कल तीव्रेण भक्ति योगेना మరి భక్తి యోగ ఎలా చేస్తారు చేస్తారు భక్తి చేసంటే ఏంది? యజేత పురుషం పరం. యజేత యజేత అనేది అర్చన పూజ. మరి ఎవరిని పూజిస్తారు వాళ్ళు? పురుషం పరం. ఎటువంటి పురుషుడిని? పరమ పురుషుడు. ఆ పరమ పురుషుడు ఒక్కడే అక్కడ ఉన్నాడు. కనుకనే పరమ పురుషుణ్ణి పూజించే వాళ్ళు వాస్తవంగా తెలివంతులు. కనుకని చెప్పే విషయం ఏంటంటే మనకు ఏ కోరిక ఉన్నా అది అనవసరం లేదా మన ఉద్దేశం ఏముంది మన ప్రయోజనం ఏముంది దట్ ఈస్ ఇమ్మెటీరియల్ అది అవసరం లేదు. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఏముంది? మనం కృష్ణుని వైపు అత్తున్నామా లేదా? కృష్ణుడు చూసారు అది. కృష్ణుడు ప్రయోజనం చూడడు, ఏం ఉద్దేశం తప్ప చూడడు. కృష్ణుడు చూసేది నా వైపు అత్తున్నవని, అటువంటి పోయే బదులు నా దగ్గర అత్తున్నవి లేదు. ఏ విధంగా అయితే ఒక కన్న తల్లిదండ్రికి కన్న తల్లిదండ్రులకు తన కన్న పిల్లలు తన కోరికల పూర్తి కోసము తన దగ్గరికి వస్తే అమ్మ నాన్న నాకు బట్టలు కావాలి, నాకు స్కూల్కి కాలేజ్కి ఫీజు కావాలి, నాకు షూస్ కావాలి, అది కఠినం ఉండొచ్చు. తల్లిదండ్రులకు వాళ్ళ కోరికలు తీర్చడం కఠినం కావచ్చు, వాళ్ళ డబ్బు లేకపోవచ్చు, కానీ వాళ్ళకి ఆనందం ఉంటుంది. ఎందుకు? నా పిల్లలు నన్ను అడుగుతుంది, ఇప్పుడు నా తల్లిదండ్రుల దగ్గర లేవు అని తెలుసుకొని వాళ్ళు అటు ఇటు అయ్యారు అనుకో, వీళ్ళకు వాళ్ళకు కళ్యాణం సంతోషపడతారు. ఎందుకు? మేముండగా నీకు ఇంకో దగ్గర వెళ్ళి అడిగే అవసరం ఏముంది? అవ్వలేదు. మేము ఉన్నాము, నువ్వు మాట్లాడదు, మేము ఎట్లనే చేస్తాము. అవ్వలేదు. ఏ విధంగా మన పిల్లలు మనకు అడిగినప్పుడు మనం సంతోషపడతామో అదే విధంగా కృష్ణుని దగ్గర వచ్చి మనము జీవులము ఎప్పుడైతే మన కోరికలు ఏదో ఉద్దేశం కానీ మన ప్రయోజనం కానీ చెప్పుకుంటామో అప్పుడు కృష్ణుడు చాలా సంతోషపడతాడు. మన ఉద్దేశం మన ప్రయోజనం చూడడు. చూసేది ఏంది? నువ్వు అటు ఇటు పోకుంటా ఈ దేవతలు ఆ దేవతలు ఇటు అటు అటు పోకుంటా నువ్వు ఎక్కడికి వచ్చినావు? నా దగ్గరికి వచ్చింది అని కృష్ణుడు సంతోషపడతాడు. కనుకనే కూర్చోని ఉద్దేశం ఏముంది? దర్శనం. భార్యది ఉద్దేశం ఏముంటే పంపించట్లా? ధనం. బాగా పంపిస్తుంది, పోయిపో ధనం ధనం అడుగుకో, కొంచెం ధనం అడుగుకో, మనకు చాలా దరిద్రం ఉంది కొంచెం ధనం అడుగుకో. కానీ కుచలుకి ధనం మీద రోగం లేదు. కుచలుకి ఏముంది? నాకు దర్శనం రావు. మన మీద ఉంటుంది, మనం దర్శనం కడుతున్నామా ధనం కడుతున్నాం? కానీ దర్శనం కానీ ధనం కానీ అత్తడం అది ముఖ్యం, రావాల్సింది. అటు ఇటు పోయే బదులు
ఈ దేవుడు ఆ దేవుడు ఈ దేవతలు ఆ దేవతలు ఈ అమ్మ ఆ తల్లి చిన్న తల్లి పెద్ద తల్లి ఈ తల్లి అన్నలు పిల్లలు అవన్నీ చేసి బదులు ఇట్లా వచ్చింది ఇట్లా వచ్చింది. ఎందుకు? ఎందుకంటే అన్నిటికీ మూలం ఇక్కడ ఉన్నాడు. వృక్షంకి మూలం ఇక్కడ ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కొమ్మ క్రమ రాకులు. మిగతా ఉన్నాడు ఆ చెట్టుకు కొమ్మలు రెమ్మలు ఆకులు పూలుకంతే. కనుకనే మనము వృక్షం మూలం నీళ్ళు వచ్చి నేర్చుకోవాల్సింది. వృక్షము వేర్లకు నీళ్ళు పడతాయి, ఏమవుతుంది? వృక్షం పెరుగుతుంది. కానీ వేర్లకు నీళ్ళు పోయకుండా మనం కేవలము ఆకుల కొమ్మలు నీళ్ళు పడితే మాగలైతే చెట్టు ఎండిపోతుంది. కనుకనే కుచ్చరుడు దర్శనం కోసం వచ్చేసాడు. వీళ్ళిద్దరు ముచ్చట్లు పెట్టుకుంటుంది రాత్రి రోజు ముచ్చట్లు పెట్టాలు. వాళ్ళ గురుకులంలో ఉన్న రోజులను గుర్తు చేసుకుంది. గురుకులంలో ఉన్న రోజులను మనం గుర్తు చేసుకొని గురు ఆశ్రమంలో మనం ఉన్నాము ఆ రోజు గుర్తు చేసుకుంటుంది. కనుక నీ కృష్ణుడు కుచ్చలునికి సాంది పరిముని ఆశ్రమంలో ఏమేమి జరిగినాయో అవి గుర్తు చేస్తుంది. మనం చర్చించినాము కృష్ణుడు మూడు రకాల గురువులు చేస్తుడు. ఫస్ట్ గురు ఎవరు? కన్న తల్లిదండ్రులు, వాళ్ళు ఫస్ట్ గురువు. రెండో గురు ఎవరు? మన కులంకి సంబంధించిన గురువులు. ఈరోజు ఉగాది ఉంది, అందరూ ఏం చేస్తారు? పంతులని వెళ్ళి పంచాంగం శ్రవణం చేస్తారు. ఏమైనా అయితే శ్రవణం అయితే గుర్రం మీద వచ్చిందా, గాడి మీద వచ్చిందా, నక్క మీద వచ్చిందా, కప్పు మీద వచ్చిందా, ఇవన్నీ వింటాము. కానీ తొందరగా మారుతుంది అది జీవితంలో కలిపి అవుతాం కదా. నాకి నాకు ఇది వచ్చినప్పుడు అదే సందేహం ఉండే. మరి అందరూ అడిగిన వాళ్ళు ఇక్కడ అక్కర్లేదు. అది ఒక భక్తుడు అంటాడు, రోజు మీరు కూడా పంచాంగం చెప్పారు, నాకు అర్థం చెప్పారు. నేను పంచాంగం చెప్పా, ఎందుకంటే పంచాంగం చెప్పుట్లా ఇంకా పంచాంగం వినుట్లా ఎవరి జీవితంలో ఏం మార్పు రాదు. అసలు వచ్చింది ఎవరు కదా. ఇప్పుడు కాలము గుర్రం మీద రాని గాడి మీద రాని మరపడుతుందా? మారుతుంది నా జీవితంలో ఏం మారదు. జీవితంలో మార్పు రావాలంటే కేవలం కృష్ణుని విషయం వింటే, కృష్ణుని విషయం చెప్తే మన జీవితంలో మార్పు వస్తుంది. కేవలము కృష్ణుని విషయం చెప్పుట్లా చెప్పే వాళ్లకు వినుట్లా వినే వాళ్లకు లాభం దొరుకుతుంది. అవునా? కనుకనే పంచాంగం చెప్పుడు వద్దు, కృష్ణుడి విషయం చెప్పాలి. దేని వల్ల అయితే మన జీవితంలో మార్పు వస్తుందో అది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే కృష్ణుడు ప్రైమ్ మినిస్టర్ లాగా, కృష్ణుడు ప్రైమ్ మినిస్టర్ లాగా. ప్రైమ్ మినిస్టర్ ఒక్క ఆర్డర్ ఇచ్చినంటే మొత్తం క్యాబినెట్ అన్నీ పాటించాడు. ఏమో లేదు, ఎన్ని శాఖలు ఉన్నాయో అందరూ వాళ్ళు పాటించలేదు. ఎందుకు? ప్రైమ్ మినిస్టర్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఏమలేదు, మీకు వచ్చింది ఆర్డర్, మనం పాటించలేదు. మీ ఊరు సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ప్రైమ్ మినిస్టర్ ఒక నోటీస్ పంపినంటే ఇవన్నీ అందరూ పాటించలేదు. వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా. అదే విధంగా ఎవరిపైతే కృష్ణుని అనుగ్రహం ఉంటుందో, ఎవరిపైతే కృష్ణుని అనుగ్రహం ఉంటుందో వాళ్ళ జీవితాన్ని పంచాంగం చేంజ్ అయిపోతుంది. పంచాంగం తెలుసుకుంటే మా జీవితం మారది, కృష్ణుని అనుగ్రహంతో మన జీవితం మారుతుంది. తో కనుకనే దేంతో మన జీవితం మారుతుందో అది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంకే దేంతో మారుతుంది? కేవలం కృష్ణ కథ శ్రవణం, ఇంకా కృష్ణ కథ కీర్తనం. ఇప్పుడు నేను చేస్తున్నా కీర్తనం, మీరు చేస్తున్నారు శ్రవణం. తో కృష్ణ కథ ఇంత గొప్పది, ఇందులో ముగ్గురు లాభపడతారట. కృష్ణ కథ చర్చ అయ్యేటప్పుడు ఇందులో ముగ్గురికి లాభం ఉంటాడు. ఎవరికి? చెప్పే వాళ్లకు, అడిగే వాళ్లకు, ఇంకా వినే వాళ్లకు ముగ్గురికి లాభం. కనుకనే ఇది నిజమైన కొత్త సంవత్సరం. మనం అందరము
ఈరోజు ఉగాది శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు ఇంకెవరు సతపడుతున్నా ఏమంటారు? సో శుభాకాంక్షలు చెప్పుకోవడం అంటే ఏంటి? మీ జీవితంలో శుభం జరగాలని, మీకు అన్ని శుభం జరగని మనము చెప్పుకోవడం, కానీ శుభం జరుగుతుందా? కేవలం చెప్పుడే మాత్రమే శుభం జరిగినట్లయితే, కేవలం చెప్పుడే మాత్రమే శుభం జరిగినట్లయితే ఇక మనము వేల సార్లు ఎప్పుడు శుభాకాంక్షలు 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 ఎందుకు శుభం జరుగుతుంది? వేయండి, లక్షల సార్లు చెప్పినా కానీ శుభం జరగని గ్యారెంటీ లేదు. శుభం జరుగుతుంది కేవలం కృష్ణుని అనుగ్రహంతోనే, కృష్ణుని అనుగ్రహంతోనే శుభం జరుగుతుంది, ఇంకా దేంతో జరగదు. ఇది తెలుసుకోవచ్చు. కనుకనే అదే కృష్ణుడు కుచలునికి చెప్పుడు మూడు రకాల గురువులు ఉంటారు. ఫస్ట్ గురు కన్న తల్లిదండ్రులు, రెండవ గురు మన కులంకి సంబంధించిన గురువు, ఇంకా మూడవ గురు గొప్ప గురు ఎవరు? ఎవరైతే ఈ కృష్ణ భక్తిని ప్రచారం చేస్తారో, ఎలాంటి కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ఈ దివ్యమైన జ్ఞానం అందిస్తారో వారు నిజమైన గురువు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళే సమాజానికి నిజమైన శ్రేయము కలిగిస్తారు, శుభం కలిగిస్తారు. ఇప్పుడు కుల గురువులు మన కులంకి సంబంధించిన గురువు ఏమి ఇస్తారు? మనకు భౌతికమైన విషయాలు చెప్తారు, ఇది చేస్తే మీకు బాగుంటుంది, మీకు డబ్బు వస్తుంది, మీ ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది, మీకు మీరు ఈ జాబ్ వస్తుంది, మీకు పిల్లలు ఉంటారు, మీకు పెళ్ళి అవుతుంది, మీ దండ మంచి అవుతుంది, వేస్తుంది అంతే చెప్పేది. మనం పోయి దానికోసమే వాళ్ళు చెప్పేది అంతే. మనం పోతున్నాం ఇదే ఉద్దేశంతో, అయ్యా కొంచెం చెప్తారేమన్నా కొంచెం మంచి జరిగినట్టు, కొన్ని ఏ నుంచి ఇల్లుకుంటాం కానీ ఇల్లు అయితలేదు అని చెప్తారా? ఆ ఇంట్లో ఏంది ఇన్ని రోజులు పూజ చేయదు ఇలా చెప్తారు. కానీ ఆధ్యాత్మిక గురి అని చెప్పారు. ఆధ్యాత్మిక గురి చెప్పేది ఏంటి? నువ్వు ఈ దేహం కావు, నువ్వు ఆత్మ, నువ్వు కృష్ణ యొక్క అంశుడు, నువ్వు ఈ లోకంకి చెందినవి కావు. ఎక్కడ ఉన్నావు నువ్వు? వైకుంఠం ఉంది. నీ ఊరు, నీ గ్రామము వైకుంఠము, వైకుంఠం వెళ్ళి ఇక్కడ పతనం చెందినవు. సో కనుకనే నువ్వు వైకుంఠం వెళ్ళి, ఎందుకు? ఎందుకంటే ఇది కుంఠము, ఇది దుఃఖాలయము. ఇక్కడ నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నేం చేసినా చివరికి దుఃఖం ఎత్తుంది. ఇప్పుడు ఇల్లు లేదని ఏడుతున్నావు, అయ్యా పంతులు ఇల్లు ఎలా చెప్పుకుంటావు? సో పంతులు చెప్తావు ఇల్లు చేయని ఇల్లు పెడుతుంది, తర్వాత మళ్ళీ అవుతావు అయ్యా పంతులు నిద్ర అవుతలేదని. ఎందుకు? ఇల్లు పట్టుకుంటే అప్పు అయింది తిరగతుంది. సో ఇల్లు లేనప్పుడు ఏడిచినావు, ఇల్లు నేర్తావు. కొందరు అయ్యో పంతులు పెళ్ళైతలేదు పెళ్ళైతలేదు పెళ్ళైతలేదు, నన్ను ఎప్పుడు ఏమైనా ఎప్పుడు పెళ్ళట్లయితుంది. పంతులు ఏం చేశాడు? ఆయన చెట్లు ఎగిరి పెళ్ళైతుంటారు, తర్వాత మళ్ళీ అవుతారు, మళ్ళీ మీద వచ్చినావు, ఉండటానికి పెళ్లి కాలేదు ఏడిచినావు, ఇప్పుడు మీద పెట్టినావు, ఇప్పుడు పెళ్ళి అయితే నేర్చుకున్నాడు. పెళ్ళి అయితే ఏమైనా హస్బెండ్ అయినా, హస్బెండ్ అంటే ఏంటి? హసీబన్ హసీమ తప్ప, హసీమ తప్ప, హస్ మతలబ్ నవ్వు. ఎవరికి నవ్వు బంద్ అయిపోతుందో, హిందీలా హసిని ఏమంటారు, మరి నవ్వు ఏమంటారు? హసీ. తో జిస్కి హసీ బంద్ అవుగై ఓ హస్బెండ్ హస్ బంద్. అయితే ఏమవుతుంది? వాడు మళ్ళీ ఎడతాడు. సో పంతులు ఏం చేయాల, ఈ సంసారం పెళ్ళి అని చేసుకున్నా లేని తిప్పాలి లేని బంధుందని మళ్ళీ బంధు ఎప్పుడు సరిగ్గా చెయ్యి. తర్వాత ప్రతిసారి పోతాము, ప్రతిసారి మన జీవితంలో ఐదో వరకు చేయాలన్నాము, కానీ చివరికి ఇచ్చేట అంతది ఏంటి? దుఃఖం ఎత్తది. ఎవరికి నేర్పు దుఃఖం ఎవరికి నేర్పు? ఇంకా లగ్గం ఎట్లా పెట్టు, నాకు అనిపించింది వీళ్ళు పెద్ద మంది చెప్తున్నారు అనుభవపూర్వాడు చూస్తున్నారు. అసలు పిల్లలు ఇప్పుడు ఇప్పుడు పిల్లలు బాగుంటున్నారు కదా, చూస్తున్నారు ఇంట్లో ఏం నడుతుందో, ప్రపంచంలో ఏం నడుతుందో. కనుకనే ఇది దుఃఖాలయం ఉంది. ఇక్కడ ఎంత చేసినా ఎంత గొప్పగా ఉన్నా ఎన్ని సాధించుకున్నా
ఇది దుఃఖాలయము. దుఃఖాలయంలో దుఃఖం తప్ప ఇంకేం దొరకదు. దొరుకుతుందా? వైన్ షాప్లో వెళ్ళి ఒక లీటర్ పాలు ఇవ్వను, దొరుకుతుందా? పోయినా పెట్రోల్ పెట్టుకుంటా, ఏం దొరుకుతాయి? ఏం దొరుకుతాయి? మీరేనా? ఏ విధంగా అయితే వైన్ షాప్కి వెళ్తే మందు తప్ప దొరుకుతుందా? వైన్ షాప్ ఏమంటాడు, మా దుకాణాలు అన్నీ నల్ల నల్ల ఉంటాయి తెల్ల ఏమంటాడు? వైన్ తప్ప కళ్ళు తప్ప ఇంకేం దొరకది. పడక సూత్రం కిందికి మీదాకా అడిగిరోడుకి పెడితే వెళ్తాడో ఒక లీటర్ పాలి అని ఈ వైన్ షాప్ సూత్రం కిందికి మీదాకా తాగి వచ్చిన వాళ్ళకి తాగబోతున్నాం అని. ఎందుకంటే నీకు ఏది బాగా ఏం దొరుకుతుందో అది తెలియదు. ఇది వైన్ షాప్ ఉంది, ఇక్కడ వైన్ దొరుకుతుంది. పాలు బాగా ఎడవాలి, ఎడవాలి పాల దుకాణం, పాల కేంద్రంలో అవ్వలేదు. పాల కేంద్రంలో కొద్ది పాలు, వైన్ షాప్కి వెళ్తే వైన్. అదేవిధంగా ఈ దుఃఖాలయం ఉంది. ఈ దుఃఖాలయంలో మనం అందరము సుఖము కోరుకుంటున్నాము, సాధ్యమా? ఓ నిజమైన గురువు ఈ పని చెప్తాడు. నిజమైన గురువు ఎందుకు? ఇది దుఃఖాలయం ఉంది, ఇలా దుఃఖం వచ్చే ప్రయత్నం చేయకు. నువ్వు నిజంగా సుఖం కావాలంటే ఇంట్లోకి వెళ్ళి బయటపడు ఫస్ట్. నొప్పి చెప్తా కదా, చెర్ల దిగి మడుగులో దిగి నా బట్టలకు నా పైకి బురద అంటద్దంటే ఉంటుందా? సత్యమా? మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ప్రయత్నం చేసినా మడుగు అంటకుండా మట్టి అంటకుండా ఉండలేదు. ఉండలేదు మనకు మడుగు మట్టి అద్దంటే ఏం చేయాలి? అందుకని బయటపడాలి. అవునులేదు అందులో ఉంది, ఆ మడుగులో ఉంది. నాకు మట్టి అంటద్దు, నాకు మడుగు అంటద్దు, నాకు నా బట్టలు తడద్దు, నాట్ పాసిబుల్. ఎంత ప్రయత్నం చేసినా కానీ మన బట్టలు తడకుండా మన పైకి బురద అంటక ఉండదు. తర్వాత నా బట్టలు తడద్దు నాకు బురద అంటదంటే నేను ఆ చీరలకు వెళ్ళే ఆ మడుగులోకి వెళ్ళి బయటకు రావాల్సింది. అదేవిధంగా మనకు జీవితంలో దుఃఖాలు, సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు ఏం రావద్దంటే ఇక్కడ ఉండే సాధ్యం కాదు. మనం ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి పోవాలి? వైకుంఠం పోవాలి. ఇది కుంఠము, అది వైకుంఠము. వైకుంఠం అంటే ఏంటి? ఇబ్బందులు, సమస్యలు, ఆటంకాలు, విపదలు లేని స్థలము, దాన్ని వైకుంఠం అంటారు. కుంఠం అంటే ఏంటి? అన్ని బాధలతో కూడిన స్థలం. కనుగొనే కుంఠం ఉండి వైకుంఠం వెళ్ళాలి. ఇది చెప్తారు నిజమైన ప్రామాణిక గురువు. కనుగొనే అతడు అందుకంటే గొప్పమైన గురువు అని చెప్తుంది. కనుగొనే కృష్ణ చెప్తుడు, అటువంటి గురువు నోటి నుండి వెళ్ళిన ప్రతి ఒక్క పలుకు అది వాస్తవంగా నా పలుకు చెప్తున్నారు. అది ఎవరి పలుకు? నా పలుకు. అతని నోటి నుండి నేను పలుకుతున్నాను. ఆ గురువు ఇంకా నా నడుమ ఎలాంటి తేడా లేదు. మేమిద్దరము ఒక్కటే అని కృష్ణుడు కూర్చొని చెప్తుడు. కనుక మళ్ళీ చెప్తుడు, ఎవరు ఈ లోకంలో ఎన్ని పెద్ద పెద్ద పూజలు చేసినా, పూజలు పునస్కారాలు ఎన్ని చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎంత క్రమశిక్షణ ఉందా అని చెప్తుడు, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ బై రిచువల్ వర్చ్యూ. రిచువల్ వర్షం ఎటువంటి పూజలు ఆచరణలు రిచువల్స్, పొద్దున లేచి దీపం పెట్టడు, అగరబత్తి పెట్టడు, ముగ్గులు వేసుకోవడము, మందిరం పోవడం, విద్యుత్ అదేంటి ఆచరణలు, అవిటితో నేను సంతోషపడని చెప్తుంది ఎవరు? కృష్ణుడు. నేను ఒక నేను దీక్ష తీసుకున్నా, నేను జపం చేస్తున్నా, ఇది చేస్తున్నా, దాంతో కంటే సంతోషపడినాను. నేను చాలా తపస్సుని, నేను దినంకి ఒకటే పూట తిండి ఉంటారు, వారానికి 10 రోజులు ఉపాసం ఉంటారు, వారానికి 10 రోజులు ఉపాసం ఉంటారు, అవుతుందా? వారానికి ఉన్న 7 రోజులే కొద్ది ఎప్పుడు మేము వారానికి 10 రోజులు ఉపాసం ఉంటారు. వారానికి ఉన్న 7 రోజులు 10 రోజులు. కానీ భగవాన్ చెప్తుంది ఇక్కడ, ఆ వీటితో నేను సంతోషపడి
ఓనే చాలా క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ క్రమశిక్షణతో జీవితం నడుపుతున్నా నేను ఇదే టైంకి తింటాను ఇదే టైంకి లేకపోతే ఇదే టైం పడుకుంటాను ఇవన్నీతో నేను సంతోషపడుతున్నాను మరి అయ్యా దీంతో సంతోషపడతావు దీంతో సంతృప్తి అంటావు దాంతో సంతోషపడతావు మరి దేంతో సంతోషపడతావు కృష్ణుడు చెప్తుండు నేను సంతోషపడి కేవలం ఒక్కడే ఏవతో సంతోషపడతా తపస్సు చేసినతో సంతోషపడలేదు పూజలు పునస్కారాలు చేసిన సంతోషపడలేదు నేను ఎవరితో సంతోషపడతా అంటే ఎవరైతే ఇందాక చెప్పిన ప్రామాణికమైన గురువు సేవ అందిస్తారు శ్రద్ధతో సేవ ఎక్కడో వాళ్ళపై నన్ను అనుగ్రహిస్తుంది అంటే ఏంది గురు సేవ చేసే వాళ్ళ మీద నా అనుగ్రహం ఉంటుంది ఐదంటులు నా సేవ అయితే సంతోషపడతారు ఉన్నట్టు ఐఎమ్ సాటిస్ఫైడ్ బై ఫెయిత్ఫుల్ సర్వీస్ శ్రద్ధతో నమ్మకంతో చేయబడిన సేవ ఎవరి సేవ టు వన్స్ స్పిరిచువల్ మాస్టర్ తన ఆధ్యాత్మిక గురువు తన ఆధ్యాత్మిక గురువుకు శ్రద్ధతో నమ్మకంతో ఎవరైతే సేవ అందిస్తారో సేవ చేస్తారో వాళ్ళకి నిన్న అనుగ్రహంని వర్షిస్తాను నువ్వు వాళ్ళని అనుగ్రహిస్తుంది ఇది కృష్ణుడు చెప్పే మాట తో కనుకనే కృష్ణుని అనుగ్రహం మన మీద రావాలంటే మనం ఏం చేయాల్సింది పూజల తపస్సుల మనము తన యొక్క ప్రామాణికమైన భక్తుని భక్తునిపై నమ్మకం పెట్టుకొని శ్రద్ధతో మనము ఆయనను పూజించాల్సి ఇప్పుడు శ్రద్ధతో ఆయనను పూజించాల్సి అంటే ఏంటి అది ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు ఆయన కూర్చోబెట్టి పూల దండలు వేసి నమస్కారం అదొక రకమైన పూజ ఇక్కడ ఎందరో సార్లు వచ్చింది ఇక్కడ మీరు అన్ని ఫోటో ఉండేది వచ్చిన వాళ్ళు మీరు అంత పాల ఫోటో ఉండేది వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు కూర్చుని కూర్చుని పెడతారు పీఠం మీద కూర్చుని పెడతారు ఒక షాలు కప్పుతారు ఒక పూల దండ ఎత్తారు అంత దండం పెడతారు అదొక రకమైన పూజ అవునులేదు కానీ నిజమైన సేవ అంటే ఏంటి నిజమైన సేవ అంటే ఆయన చెప్పిన మాటను పాటించు అది అవుతున్నారు ఒక్కసారి వచ్చి కాలు మొప్పాము ఒక్కసారి వచ్చి కట్నం పెడతాం మనం ఒక్కసారి వచ్చి మనము ఒక పూలను ఎత్తాము ఒక్కసారి వచ్చి ఒక శాల వస్తాము అది చాలా ఈజీ సులభము కానీ ఆయన చెప్పిన మాట పాటించడు అది మొత్తం కాదు అయ్యా మీకు దండం పెడతాను మీకు దండం పెడతాను కానీ మీరు చెప్పిన మాటలు అవుతుంది కనుకనే గురువు నిజమైన సేవ అంటే ఏంటి ఆయన చెప్పిన మాటలను ఆచరించు నమ్మకంతో ఎప్పుడు ఆచరిస్తామో ఎప్పుడైతే మనకు నమ్మకం ఉంటుందో శ్రద్ధ లేని మనం ఎవరికి నమ్మకం లేకపోతే మనం ఎవరి మాట వింటామా శ్రద్ధ ఉంటేనే వింటాము లేకుంటే వినము సో కనుకనే గురువు చెప్పిన మాటలు మనం ఆచరించాలంటే మనకు గురువుపై నమ్మకం ఉండాల్సింది కానీ మనకు నమ్మకం లేదు కనుకనే ఏదో వచ్చినప్పుడు దండం పెడతాము మళ్ళీ గురువు అటు బయట పోయిండు అయ్యా చలో ఫ్రీ ఒక్కడి ఎట్లా అంటే కదా పంచలకలు పెట్టి బయటపడ్డట్టు ఆయన ఉన్నందుకు టెన్షన్ ఉంటుంది అయ్యో ఎక్కువతున్నా ఎక్కువతో ఎక్కువతున్నారు ఉన్నప్పుడు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఈ చుట్టుపట్టు ఇక్కడే కనబడతాము ఆయన పోయిండంటే మళ్ళీ కాకాలి ఇక్కడ అవును కదా కనుకనే మన జీవితంలో ఏం మార్పు వస్తుంది మార్పు వస్తుంది కేవలం గురువు చెప్పిన మాటను మనము శ్రద్ధతో గ్రహించినట్లయితే మనకు నచ్చినా నచ్చకున్నా అది ఎంత కఠినంగా ఉండా ఎంత కఠినమున్నా మనము అయ్యా మీరు నాకు దీవించండి మీరు చెప్పిన మాటను పాటించేటట్టు నాకు దీవించండి అని చెప్తే ఉంటుంది మనం పాటించగలుగుతాం కానీ పాటించే కోరిక ఉండాల్సింది ఆచారాలు వేసే కోరిక ఉండాల్సింది అప్పుడు మార్పు వస్తుంది కదా మనం గురువు ఉన్నాడు మాకు గురువు చెప్పడము కానీ గురువు ప్రభుపాదులు అంటారు గురువు ఇంటి బయట లాకీళ్ళన్న కుక్క కాదు మా దగ్గర కుక్క చూడు మా కుక్క చూడాలి అందులో కుక్కలు అంటున్నారు చూడు మీరు ఈ కుక్క ఉందా మాది ఈ కుక్క ఉంది గురువు
వాకిళ్ళ కట్టిపెట్టుకునే కుక్క కాదు. షో కోసం మాకు కూడా గురు ఉన్నాడు, మేము కూడా ధర్మం పాటించే వాళ్ళం. ఇదిగో మా గురు పోటు చూడండి. గురువు పోటు కోసం కాదు, గురువు ఆచరణ కోసం. గురువు చెప్పిన మాటలు పాటించడానికి గురువు ఉన్నాడు. గురువుకు ఫోటోలు అవసరం లేదు. మీరు నాకు ఫోటో పెట్టుకుంటుంది, నాకు ఫోటో పెట్టుంది రోజు, నాకు ధూపం దీపం పెట్టుంది. గురువు కదా అవసరం లేదు. గురువు అవసరమేంది? నేను చెప్పిన విషయాలు నువ్వు వింటున్నావు లేదా, విని పాటిస్తున్నావు లేదా? శాస్త్రంలో కథ వచ్చింది, అంటే పిల్ల కథ వచ్చిన చెప్తున్నాను. ఒక వ్యక్తి ఉండే, ఆయన పేరు మృగాలి. జంగల్ ఉండేవాడు, అరణ్యంలో వేటాడుకుంటారు, పశువులను చంపుకుంటా తన బతికేవాడు. కానీ వాళ్ళ వంశపరంగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, జంతువును చంపేటప్పుడు ఒక్కటే చంపకపోతుండే, కొంచెం సగం చంపదు పడుతుంది. అవి కొట్టుకొని 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 చచ్చిపెట్టి. ఒకరోజు నారదుని అదే వరంలోకి వెళ్తుందన్నమాట. చూస్తుండు, అక్కడ నక్కబడి ఉంది, అక్కడ ఒక గుర్రం పడి ఉంది, ఒక పులిబడి ఉంది, ఎన్నో హింసక పశువులు నారదుని చాలా బాధ అనిపించింది. అరే ఎవరు వీడు చంపేటోడు, కనీసం చంపేస్తే ఒక్కరు దెబ్బకు పిడక చంపేసాడు. ఈ పాలం ఎందుకు చెడపడ కొట్టుకోవడదు, ఇంత నొప్పి ఎందుకు అని ఎవడు రా అన్నాడు సార్. వీడు బయటకు వచ్చి నేను చంపుతున్నాను. మరి ఏం రావాలి, నువ్వు చంపేసాడు ఉంటే ఒక్కడి దెబ్బకు పిడక చంపేయి. ఈ సగం సగం ఏంది, అలాంటి బతకదీడు చావదు, దానికి ఎంతో బాధ అవుతుంది. అంటే మా వంశపరంగా ఇదే ఆచరణ అంటుంది, ఇంట్లో చంపుతాం. ఇదే నాకు నేర్పింది నారదేవుడు. సరే నీ వంశపరంగా ఆచరణ కావచ్చేది, కానీ నువ్వైతే పనిచేస్తున్నావో దిగుతా నీ ఫలితం తెలుసా, భవిష్యత్తులో నీకేం జరుగుతుందో తెలుసా, అంటే ఏం జరుగుతుంది. అప్పుడు నారదేవ విషయుడు చూస్తున్నాడు అర్జునుడు చూపెట్టసరికి, వాడు చంపేసిన ప్రతి ఒక్క వాడు చంపిన ప్రతి ఒక్క పశు జంతువు ఇట్లా వేడి చేస్తున్నాడు. రారా నువ్వు ఎప్పటితో ఎప్పుడు నేను మింగేస్తాను, ఒక్కడే రెండు కాదు వాడు ఎన్నో పశువులు జంతువులు చంపేశాడు, అవన్నీ నీకు సము ఎలుస్తున్నాయి ఎదురు చూస్తున్నాయి. ఆ దృశ్యం చూసేసరికి దీనికి గచ్చుమని పానం మృగారికి రెండు, అది నీ భవిష్యత్తు. ఇలాగొకు నేను చంపేసిన పని మర్చిపోయింది, మళ్ళీ కోసం ఇప్పుడు ఎదురు చూస్తుంటూ నిన్ను కూడా నువ్వు వాళ్ళకి ఎంత బాధ కలిగించినావో నీ ప్రభలు అంతే బాధ కలిగిస్తుంది. కనుకనే మాంసం తినేవాళ్ళు బ్రదర్, మేము మాంసం తినేవాళ్ళు రాదు. ఈ మాంసం అర్థమైంది తెలుసా, ఏది మాంసం అంటే జపం చేసి చెప్తుంది మన జపం చేసేటప్పుడు పుసలు ఇంకా కాదు మంత్రం చెప్పకూడదు ఆయన చేస్తుంది. మాంసం అంటే ఏంది తెలుసా, ఏంది మాంసం అంటే చూసండి మాంసం అంటే ఇంకేందు మాంసం అంటే ఇది ఒక పదము, ఇది ఒక మంత్రము. ఎవరికైతే శాస్త్రం చెప్తుంది మాంసం తేడుతుందో, శాస్త్రం చెప్తుంది తిను, కానీ ఎప్పుడు తిను, నెల ఒక్కడేసారి నెలకు ఒక్కడే రోజు నువ్వు మాంసం తినాలి, ఇది శాస్త్రము చెప్తుంది. ఏ రోజు నేనేముండే, నేనేముండే మంగళవారమా, ఇంకా మంగళవారమేనా, అమాసం ఉండే, అయితే అమావాస్య రాత్రి, అమావాస్య నడి రాత్రి. అమావాస్య ఎప్పుడు రాత్రు చీకటి, ఓ నడి రాత్రి ఊరు బయటకు పోవాలి. ఎటువంటి ఊరు బయట అమ్మవారి ఆలయంలో, కనుకనే మీ ఊర్లలో ఎక్కడన్నా చూడండి ఎల్లమ్మ కానీ మల్లమ్మ కానీ పోషవ కానీ ఏవన్న కానీ ఊర్లలో ఉంటాయి అమ్మ లేదు, ఎక్కడుంటాయి ఊరు బయట ఎందుకు మరి
వాళ్ళని బహిష్కరించిందా? మిగతా అందరు ఊర్లో ఉంటారు, అంజన్న ఊర్లోనే, ఎంకన్న ఊర్లోనే, రామచంద్రుడు ఊర్లోనే, వెంకటేశ్వర ఊర్లోనే, అంజన్న ఊర్లోనే, అందరు ఊర్లో ఉంటారు. అయ్యలేమో ఇంట్లో, అవ్వలేమో బయట. ఎందుకు? కాపడం కాదు, మరి వీళ్ళు కదా కాపలు, అంజన కాపలు కాదు, నువ్వు తల్లిదే పని కాపలు, కాపలు కాదు తండ్రి అతల్లే. ఎందుకంటే వాస్తవంగా గ్రామంలో ఎవరు మాంసారం చేయవద్దు తెలుసా ఊళ్ళలో, కనుకనే మాంసం నేడుంటే. ఇప్పటికీ ఎల్లమ్మ గడుపుకోవాలని ఏం చేస్తారు? గంపల కోడి పిల్లలు పెట్టుకొని అడిచిమ్మలు తీసుకొని ఎట్టుకుతారు ఊర్లో ఉంటారు. ఊరు బయట ఏదో మర్రి చెట్టు రాయి చెట్టు కింద పోయి ఆ కోడిని పోసుకొని కోడిని వీలు తింటారు. కాలు నీకెళ్ళేమో పోషాడాలి, అంటే ఏది వీలు తిన్నారో అది పోసం ఎల్లమ్మకు. మరి మొత్తం కోడి కోడి పెట్టుతారు కదా. ఆ చెట్టు మీద ఆకులు తక్కువ, ఈక లెక్క ఆకులు కనబడే చెట్టు, ఇంకా ఈకలు కనబడతాయి, కాళ్ళు కనబడతాయి, దిగదు. ఇద్దరి దరిద్రలు వస్తారు. అయితే ఊరు బయట వెళ్ళాలి నడి రాత్రి, అమావాస్య రాత్రి నడి రాత్రి పోయి అమ్మవారి ఆలయంలో ఆ ఏదో కోడి పిల్లనో మేక పిల్లనో అది తీసుకుపోయి, శాస్త్రం ఉంది ఇవన్నీ తీసుకుపోయి దాని కళ్ళల్లా చూసుకుంటారు. పోషకడం ముందు దాని కళ్ళల్లా చూసుకుంటారు. దాని చెవిలో ఒక మంత్రం చెప్పాలి. ఏంటి మంత్రము? మాంసం. అంటే ఏంది? ఆ జంతువు చెప్పాలన్నమాట, ఇప్పుడు నా నేలకాయ యొక్క సంతృప్తి కోసము నేను నిన్ను కోసుకొని తింటున్నాను, కానీ నేను నీకు అధికారం ఇస్తున్నా, నువ్వు నన్ను కోసుకొని తినచ్చు. ఈ మాట అతను చెప్పే ఆ జంతువుకు చెవులు చెప్పి దాని తర్వాత కోసుకొని అక్కడే తిని అక్కడే బబులు అక్కడే వారేసుకొని మళ్ళీ రావాల్సింది. ఇది శాస్త్రం. సో మాంసం అంటే ఏంది? నేను నేను తింటున్నా, కానీ నువ్వు నన్ను కోసుకొని తినచ్చు వచ్చే జన్మలు. ఈ అధికారం మనకి ఇస్తున్నాము, దానికి హక్కు గుర్తుంచుకోరు. మీరు ఎన్ని కోసుకున్నారో ఎన్ని తిన్నారో అవన్నీ వేడి చెప్తున్నాయి మీకోసం. ఇంత కోడలేదా మేకలు కావా? మీ పేరు అంటే మీ పేరు ఉంటాయి అవన్నీ అనుభవించలేదు తప్పటిగా. కనుకనే నారదుని ఈ మృగాలు జీవించిండవు, అవన్నీ నీ పేరు నీకు ఎదురుస్తున్నాయి. గచ్చమని ఒక్కటిసారి అయ్యాయిలోకి తప్పించుకునే మార్గం చెప్పు వద్దు. అటువంటి గతి అద్దునకు, అటువంటి సమస్య వద్దు, అటువంటి బాధలతో తప్పించుకునే ప్రయత్నం చెప్పు. నారదు ఒకటే మాట్లాడు, నిజంగా చెప్తున్నావా? నిజంగా సరే మూడు పనులు చెప్పండి. మూడు పనులు ఏమన్నాడు? ఈ మూడు పనులు చెప్తే నువ్వు అందరికీ తప్పించుకుంటావు. ఫస్ట్ పని ఏమిటి? ఈ నీ చేతిలో ఉంది దలుషం కదా, నేను ఒకటి వేటాడుతున్నావు దాన్ని నిలబొట్టు. ఎంత పెద్ద మాట అది? ఎందుకంటే దాని మీద ఆయన జీవితము ఆధారపడి ఉంది, అవ్వలేదా? అది లేకపోతే దేంతో వేటాడతాడు? దాన్ని నిలబొట్టుకున్నాడు. గురువు ఎట్లుంటాడు? గురువు కఠినంగా ఉంటాడు చాలా. గురువు ఉత్తమ మాట చెప్పాడు. గురు ఏం చెప్తాడు? ఎక్కడైతే దేనికి నువ్వు ఆసక్తులు ఏమో అక్కడనే పిండి పెడతాడు, పరీక్షిస్తాడు. సో నారదుని చెప్పిండు, తరే ఆత్మజ ధనుషే చూసే తోడేనా. రెండోది సరే మరి ఇరగొడతారు. రెండు ఏమిటి? ఈ చెడు కర్మతోని నువ్వు ఎంత డబ్బు సంపాదించినావో అంత డబ్బు నువ్వు వెళ్ళి బ్రాహ్మణులకు వైష్ణవులకు భగవద్భక్తులకు దానం చేసినావు. రెండో పని ఇంకా కఠినం, ఏముంచుకోకు. ఇంకా మూడో పని ఎప్పుడు? ఉత్తని పెయి మీద బట్టలప్ప, నువ్వు ఇంకా నీ భార్య నీ పెయి మీద బట్టలప్ప ఇంకా ఏం చూడాలని అని చేసి దానం చేసి. ఇంకా మూడో పని చెప్పుడు, ఇక్కడికి రా, ఈ నదొడ్డున ఒక చిన్న గుడిసె కడతావు,
కట్టుకొని అక్కడ తులసి పెట్టుకొని తులసి మొక్క పెట్టుకొని ఇద్దరు కూర్చుండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జపం చేసుకున్నాం కూర్చొని చెప్పు మూడు ఇచ్చిన ఆజ్ఞలు ఇప్పుడు మన పిల్లలు చెప్పండి ఎట్లా మేమంటాము నిన్నీళ్ళు కొడతాండి మేడం గురువు నిన్నీళ్ళు కొడతాము నిన్నే ఇక్కడ దాని చెప్పండి లేదు కానీ మేము ఇవన్నీ చేయం కానీ మృగాని తన భవిష్యత్తు మిషన్ ఆయన భవిష్యత్తు తెలుసుకునే ఇప్పుడు మీరు చెప్పింది ఇస్తా అప్పటికప్పుడే ఇలా కొట్టిండు ఇంటికి పోయిండు అంత దానము పాప కర్మలు చేసిన దానం అంతా పనిచేసాడు దాని డబ్బును దానం చేసి భార్య దశ వచ్చి కుట్రం పట్టుకు భక్తులుగా మారిపోయిండు అంటే ఎంత గొప్ప భక్తులు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత నారదుని వారి యొక్క మిత్రుడు పర్వతముని నారదుని దోస్తు వీళ్ళిద్దరూ ఆ ప్రదేశంలోకి వెళ్తున్నారన్నమాట ఇప్పుడు నారదుని గుర్తొచ్చినారు ఇక్కడ ఒక శిష్యుడు ఉంటాడు పని పోయి చూసాం కలిసి ఎంత శిష్యుడు సంగతి ఏందో శిష్యుకి ఆగ్గించిన మరి ఏ పరిస్థితి గతి ఏముందో పరిస్థితి ఏమో చూస్తామని తో నారదుని పర్వతం ఈ ఆకాశంలోకి కిందికి దిగి వీని కుటీరం వైపు వెళ్ళినప్పుడు అయ్యో మా గురుగారు వచ్చిండని ఈ మృగాని గురికురి పోతుంది గురుకు స్వాగతం కానీ కానీ దారులు ఏమున్నాయి చీమలు ఉన్నాయి తో మృగారు ఏం చేస్తాడు తన పేటి నిన్న ఉత్తరి పట్టక తీసుకొని చీమలను అటు ఇటు మెల్లంగా జరుపుతుడు మళ్ళీ అడుగు పెడుతుడు మళ్ళీ కొంచెం అటు ఇటు జరుపుతుడు అడుగు పెడుతుడు సో పర్వతం చూస్తుడు ఆ ఇదేం తిత్తుడు ఇప్పుడు ఏం తిత్తుడు దాపు ఊడుచుడు నడుచు ఊడుచుడు నడుచుడు అప్పుడు నారదుని చెప్తుడు వాడు కింద చీమలు ఉత్తుడు ఎందుకంటే వాడు అడుగు పెడితే ఒక చీమ కూడా చావదు ఒకవైపు పశువులను సగం సగం చంపేవాడు ఇప్పుడు ఒక చీమను చంపడానికి ఎంత ముందు అవుతుంది దీని ఉంటారు మార్పు ఆ మార్పు ఎందుకు వచ్చింది గురువు ఆజ్ఞ పాటించండి అక్కడ గురువు చెప్పిన మాటను పాటించండి తప్పు నాదన్నట్టు మరి మృగారి అంత మంచిదా అంత బాగున్నావా ఏం బాధ లేదు కదా మరి అన్నీ సుఖంగా ఉన్నావా అప్పుడు మృగారు అంటుడు అయ్యా మీ దేవుని వల్ల మీ అనుగ్రహం వల్ల నాకు అంత మంచిగా ఉంది నాకు ఏం బాధలు లేవు ఏ సమస్య లేవు ఏ టెన్షన్ లేదు ఏం లేదు కానీ ఒక్కటి బాధ ఉంది ఒక వినపం అంటుంది ఒక్కటే వినపం మరి ఏదయ్యా మరి ఏం వినపం మేము ఉన్న ఇద్దరం ప్రతిరోజు భార్య అవుతున్నాం ఇక్కడ ప్రతిరోజు ఎందరో వస్తుండ్రు ఈ మృగాని భక్తులుగా మారినని ఎందరో దర్శనం వస్తారు వచ్చే వాళ్ళందరూ ఎన్నో రకరకాల వండగలిసి వస్తారు 20 మంది కూర్చుండి తిన్న దంగలి అంతా ప్రసాదాలు మీరు పంపిస్తుండ్రు కనుకనే మీ పాదాల మీద ఒక విన్నపం ఏంది మా ఇద్దరు మందరం పంపుంది 20 మంది మంది వాడి అంటే గురువు ఆజ్ఞను పాటిస్తే గురువు చెప్పిన మాటను నెరవేర్చినట్లయితే ఏముంది ఎంత వస్తుంది మనకు 20 రేట్లు ఎక్క 20 మంది కూర్చుని తిన్నా దమ్ముతలేదు దంగది అంతా ప్రసాదం వస్తున్నాయి అంత వేస్ట్ అవుతుంది దయచేసి మా ఇద్దరు మందమే పంపియండి చెప్పండి ఇది గురు మాటను పాటిస్తాం ఇది గురు సేవ అయితే రాదు మరి గురు సేవ అయితే నేను నష్టపోతలేము గురువు సేవ చేసి ఎవరు నష్టపోలేరు ఎందుకు ఎందుకంటే ఎవరు గురువు సేవ చేస్తారో గురువు మాటను వాళ్ళు పాటిస్తారో ఆచరిస్తారో వాళ్ళపై కృష్ణ అనుగ్రహం అవుతుంది ఎందుకు ఎందుకంటే గురువు కృష్ణ యొక్క ప్రతినిధి గురు ఎవరు కృష్ణ యొక్క ప్రతినిధి ఒకనే కృష్ణ ఏం చూస్తాడు అబ్బ నా ప్రతినిధి మాట పాడేస్తాడు కనుకనే వాడిని చూసిన బాధ్యత అది కనుకనే గురువును పూజించేవారు గురువును సేవించేవారు గురువు చెప్పిన మాటను పాటించే వాళ్ళు ఎన్నడూ నష్టపోరు శాస్త్రం చెప్తుంది ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతి గిరిం యత్ త్రిపాతం వందే శ్రీ గురు దీన తారీణం
గురు అనుగ్రహం ఉంటే ఎవరిపైతే గురువు అనుగ్రహం ఉంటుందో వాడు ఎడ్డుడైనా మాట రన్నాడు కూడా పాటలు పాడతాడు. కాలు లేనుడు కుండలెక్కుతాడు. పంగు పంగు మాట ఏంటి? కాలు లేనివాడు కుంటాడు. లంగాయితే గిరిం కుండలెక్కుతాడు. కుంటాడు కుండలెక్కాడు మాట రన్నాడు పలుకుడు కాదు పాడతాడు. యత్ కృపాతం హం వందే శ్రీ గురు దీనతారిన. గురు ఎవరు? దీనులను. దీని అంటే దరిద్రులను. వాళ్ళని తరించేవాడు శ్రీ గురు. కనుకనే గురువు చెప్పిన మాటలను పాటించాల్సింది. అది గురువుకి నిజమైన సేవ. కూర్చోబెట్టి దండలేయచ్చు. ఉద్దేశం కాదు. 50 రూపాయలు 100 రూపాయలు దండ ఇచ్చి వేయచ్చు. 100 రూపాయలది చాలా తప్పచ్చు. దాంతో ఏం కాదు. గురువు అనుగ్రహము ఆ కృష్ణ అనుగ్రహం రావాలంటే వాళ్ళు చెప్పిన మాట తెలిసి అది కఠినంగా ఉన్నా. ఇప్పుడు మృగానికి ఆ ధనుషం ఇరగొట్టుడు సులభం. అది కఠినం. అది అసాధ్యము. కానీ చేసిన ఎందుకు? ఎందుకంటే గురువు మీద నమ్మకం ఉంది. తన డబ్బును దానం చేసుడు ఈజీయా? మనం చేస్తాం దానము 0.1%. తన ఆయన ఏం చేశాడు? 0.1% ఉంచుకోలేడు. ఇందుకు దానం చేశాడు. ఎందుకంటే గురువు మీద నమ్మకం ఉంది. గురువు మాట మీద నమ్మకం ఉంది. కనుక కృష్ణ మిత్రుడు అబ్బా నా ప్రతినిధి మీద ఇంత నమ్మకం ఉందా? నా ప్రతినిధి మీద ఇంత నమ్మకం ఉందా? తో కనుక నీ బాధ్యత ఏమది? నాదని కృష్ణుడు తీసుకుంటాడు. తో కృష్ణుడు ఆ వ్యక్తిని బాధ్యత తీసుకుంటాడు. ఎవరికైతే గురుపై నమ్మకం ఉందో. ఇక గురువు చెప్పిన మాటను ఆశ్రయిస్తాడు. తో కనుకనే కృష్ణుడు కూర్చోలేదు. నీ విషయం చెప్పుడు. నేను దేంతో సంతోషపడను. నేను ఎవరిని అనుగ్రహించను? తపస్సు చేసిన అనుగ్రహించను. పెద్ద పెద్ద పూజలు పునస్కారం చేస్తున్న నేను అనుగ్రహించను. నేను పెద్ద పెద్ద క్రమశిక్షణతో జీవితం గడపాలని అనుగ్రహించను. నేను అనుగ్రహిస్తే కేవలం ఎవరిపై? ఎవరిని? ఎవరైతే అంత గురువు శ్రద్ధతో సేవేతాడు వాళ్ళని అనుగ్రహించని చెప్తుంది భగవానుడు చెప్తుండు. కనుకనే కృష్ణ అనుగ్రహం నాకు రావాలంటే మనము భగవానుడు చెప్పిన మాట కృష్ణ చెప్పిన మాటను వినాల్సింది. అప్పుడే కృష్ణ అనుగ్రహము మనకు వచ్చింది. వచ్చేది కాదు. ఈ ఒక్క పని తప్పైనానే ఏం రాదు. కానీ ఒక్క పని చేస్తే గురు సేవ అయితే ఖచ్చితం కృష్ణ అనుగ్రహము వచ్చేస్తుంది. ఈ విషయాన్ని కృష్ణుడు కూర్చోలేదు తెలియజేస్తుంది. హరే కృష్ణ. శుల ప్రభుపాదకి జయ.